ऋषि कोंड मीद कट्टडमे नी बाध अयिते कोंडल मीद कड़ते पर्यावरण ध्वंसम अयिपोतुंदनुकुंटे मरि ऋषि कोंड एदुरुगा कोंड मीद रामानायुडु स्टूडियोस उन्नायि ऋषि कोंड एदुरुगा आईटी टवर्स कोंड मीदे उन्नायि अलागे वुडा हाउसिंग कॉलनी ऋषि कोंड की पक्कने कोंड मीद उन्नायि अलागे मीरु चूस्ते टीटीडी टेंपल कूडा ఇంకొక సైడ్ కొండ మీదే ఉన్నాయి. సో కొండ మీద ఉన్న ఈ కట్టడాలన్నీ నీ కళ్ళకి కనిపించటం లేదా? నీ కళ్ళేమన్నా కళ్యాణ జ్యువెల్స్తో తాకట్టు పెట్టేశావా? నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు మీ అన్న ఇల్లు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అని కొండల మీదే ఉంది కదా. మరి అప్పుడు పర్యావరణం ధ్వంసమైపోతుందని నీకు అనిపించలేదా? అలాగే చూస్తే వందల ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కొండల్లోనే కట్టారుగా, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అలాగే మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు మూడు పంటలు పండే మనకి అన్నం పెట్టే భూముల్ని 33,000 ఎకరాలని బలవంతంగా లాక్కొని దాంట్లో రోడ్లు బిల్డింగ్లు కట్టాలని దాన్ని ఒక కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు మార్నింగ్ వెళ్ళిన సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్, అక్కడ కట్టడాలు ఉన్నాయి, వాటికి వెళ్ళడానికి రోడ్లు వేశాం. తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు. అదే కొండల మీద అందరూ ఉండటానికి గెస్ట్ హౌస్లు కట్టారు, షాపులు కట్టారు, డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడ రోడ్లు ఉన్నాయి. అసలు కొండల మీద కట్టకూడదు అని అజ్ఞానంగా మాట్లాడుతున్న ఈ పవర్ స్టార్ని చూస్తుంటే ఇతను పవర్ స్టార్ కాదు, ప్యాకేజీ స్టార్ అని ప్రజలందరికీ మరోసారి అర్థమైంది. ఎందుకంటే కొండల మీద డెవలప్మెంట్ కాకుండా ఎలా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఒకసారి చెప్పాలి. ఈరోజు మనం చెప్పినవన్నీ కూడా టెంపుల్స్ కానీ, టూరిజం హోటల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ ఉంటేనే కదా అభివృద్ధి అనేది జరుగుతుంది. అసలు నిజంగా పవన్ కళ్యాణ్కి ప్రశ్నించాలి, వైజాగ్ ప్రజల కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మీకే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రశ్నించడానికి అదే ఋషికొండ ఎదురుగా సాక్షాత్తు లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు. బాలకృష్ణ అంటే తెలుసు కదా, ఈ జన సైనికుల్ని అలగా జనం శంకరజాతి నా కొడుకులు అన్నారే అదే బాలకృష్ణ. లోకేష్ ఎవరో తెలుసా? 10 కోట్లు ఖర్చు పెట్టి మీ అమ్మని తిట్టించాడని రోడ్ల మీద ఎగిరావే అదే లోకేష్. ఆ బాలకృష్ణ అల్లుడు, ఆ లోకేష్ తోడల్లుడు గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి 40 ఎకరాలు కబ్జా చేస్తే ఈరోజు మా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది. దాని గురించి మాట్లాడుంటే నీకు విశాఖ ప్రజలు సభాషణ ఉంటారు. కానీ ఈరోజు ఆల్రెడీ అక్కడ హరిత రిసార్ట్ ఉంటే అది పాడుపడిపోయింది, పాతదైంది. ఇప్పుడు క్యాపిటల్ సిటీ వస్తుంది కాబట్టి దాన్ని బాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి దానికోసం వర్క్స్ చేస్తుంటే ఈరోజు కక్ష కట్టి విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదన్న విధంగా మీరు చంద్రబాబు నాయుడు చేయటము నిజంగా బాధాకరం. ఇది వైజాగ్ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు సహించరు. మిమ్మల్ని తరిమి కొట్టడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏదైనా మాట్లాడితే గయ్యాళ్ళలాగా ఒక్కొక్కరు గొంతులేసుకుని మీద పడిపోతూ ఉంటారు వైసీపీ నాయకులు. నా గొంతు లేదనుకుంటున్నారా? నాకు గొంతు తరిస్తే ఆర్గ్యుమెంట్ గొప్పదనుకుంటున్నారా? డెస్మన్ టుటూ చెప్పినట్టుగా, బిషప్ డెస్మన్ టుటూ చెప్పినట్టుగా, డోంట్ షౌట్ ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్ అని అతను చెప్పింది. మీరు అరిచినంత మాత్రాన తప్పు ఉప్పైపోదు. మీరు నిజంగా నేను మాట్లాడుతున్న తప్పే అనుకుంటే ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్. మీరు మాట్లాడే విధానాన్ని, మీ డిబేట్ క్వాలిటీని పెంచుకోండి. నన్ను పర్సనల్ గా తిట్టినంత మాత్రాన, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినంత మాత్రాన, నా తల్లిని తిట్టినంత మాత్రాన, నా బిడ్డల్ని తిట్టినంత మాత్రాన, నా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినంత మాత్రాన నాయన ఏమీ పాడదు, నాకు ఏమీ బాధ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా మొండి మనిషిని,
ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడు చెప్తున్నాను. నీకు చెప్పా, మామూలు రాజకీయ నాయకులను చూశావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. నీకు అదే చూస్తున్నావు నువ్వు. మధ్యన మాట్లాడితే ఎంత అసంబద్ధంగా ఉంటే ఉందంటే మాటలు. ఋషికొండలో ఋషికొండ ఎదురుగా మనకి ఇంకో కొండ ఉంది, ఆ కొండ మీద వెంకటేశ్వరస్వామి ఉన్నప్పుడు దానికి దాని గురించి మాట్లాడలేదని ఒక అసంబద్ధమైన మాట మాట్లాడుతుంటే, కొండ మీద దేవుడు ఉంటాడు, కొండ మీద క్రిమినల్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొండ మీద దేవుడు ఉండటానికి నాకు ఇష్టం, కొండ మీద ఎక్కి క్రిమినల్ కూర్చోవడం చిరాకు మాకు. ఋషికొండ మీద అది ప్రజల ఆస్తి, అది ఋషికొండ మీద దేవుణ్ణి పెడితే మాకు సంతోషం. ఋషికొండ మీద అడ్డగోలుగా ఆస్తులు దోచి మర్డర్లు చేయించి మానభంగాలు చేసే వాళ్ళకి మద్దతు పలికేవాడు ముఖ్యమంత్రిగా వెళ్ళి ఋషికొండలో కూర్చున్న దానికి మేము వ్యతిరేకం, ధైర్యంగా చెప్తున్నా. చూడండి, ఇంతమందికి మీకు సంబంధించి ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి. ఇక్కడ వచ్చిన ప్రతి వాడికి ముఖ్యమంత్రి నాకేంటి వస్తుంది, నాకేంటి బస్ పరిశ్రమ పెట్టాలంటే బిజినెస్ పెట్టాలని నాకు ఎంత వస్తుంది, ఇట్లా ఎలా ఆలోచిస్తాం? ప్రధానమంత్రి గారు అడుగుతారా? ఈ రోజున దేశం ఇంత అభివృద్ధి చెందుతా ఉంది, ఇంత పెట్టుబడులు వస్తున్నాయంటే ఈ దేశానికి కావాల్సింది నిజాయితీపరులైన వ్యక్తులే కావాలి. ఇన్ని వేల కోట్లున్న జగన్ వెళ్ళి రూపాయి ఆస్తి లేని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి కూర్చుంటాడు. నిజాయితీకి క్రిమినల్ కూడా మోకరిల్లాల్సిందే, అది మనం మర్చిపోకూడదు. మరి ఏం చేస్తాం మనం? ఒక అసమర్థుణ్ణి, ఒక క్రిమినల్ని, ఒక దోపిడీదారుని ఎన్నుకుంటే ఏం చేస్తాం మనం? ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి. నేను వాతావరణం కాలుష్యం గారిని గురించి ఒక్క రోజున మాట్లాడాడా? నేను ఆలోచించండి మీరు. అలాగే వ్యవసాయం, మనకు అన్నం పెట్టే రైతుకి ఎన్ని కష్టాలు ఉన్నాయి. కౌలు రైతులు 3000 మంది చనిపోయారు, ఆ డేటా జనసేన బయటికి తీసింది. 8000 మంది రైతులకి దాదాపు మన ఇప్పుడు దాకా కొన్ని కోట్ల రూపాయలు సొంత నిధులు, పార్టీ మద్దతుదారులు ఇచ్చిన నిధులతోటి కౌలు రైతులు కన్నీళ్లు తిరగడానికి ఓ ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాళ్ళకి మతం లేదు, ముస్లిమ్స్ ఉన్నారు దాంట్లో, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు, అగ్ర కులాలు ఉన్నాయి, ఈబీసీ కులాలు ఉన్నాయి. అంటే మనం కన్నీళ్లు తుడవడానికి ఇంత బాధ్యత వహిస్తుంటే ముఖ్యమంత్రి వాళ్ళకి వచ్చిన డబ్బును కూడా వాళ్ళ మనుషులు 5 లక్షల రూపాయలకు కూడా వీళ్ళు లంచాలు తీసుకుంటా ఉన్నారు. జీవిత పాప చనిపోతే ఆ డబ్బులు కూడా శవాల మీద వీళ్ళు పేదలు ఎరుకునే మనుషులు అయిపోయారు వీళ్ళందరూ. ఒకటే గుర్తొచ్చింది, ఒక చిత్తూరు కవి, రాయలసీమ కవి, ఆయన రాసిన మాటలకు నిజం కష్టాలు అనిపించినాయి. సేద్యం జూదమైంది, అమ్మ మెడలో తాళిబొట్టు పసుపు కొమ్మైంది, చెల్లి చెవుల్లో ఉండే కమ్మలు జొన్న బెండులైని, తమ్ముడు బడికెళ్ళడం మానేసి ఇటుక బట్టీలో కాలిని ఇటుకయ్యాడు, నువ్వేమో హోటల్లో ఎంగిలాకు అయినావు, దేశానికి పట్టేడు అన్నం పెట్టే మీ తాత బస్టాండ్లో బిచ్చగాడయ్యాడు. అంటే మన నిజంగా దుస్థితి ఎలా ఉంది అంటే, ఇది ఎందుకు నాకు గుర్తొచ్చిందంటే, భూములు మనకి ఇచ్చేసిన స్టీల్ ప్లాంట్ వాళ్ళు రోడ్లు మనకి దేవాలయాల్లో అన్నం తింటుంటే నాకు ఈ కవి రాసిన మాటలు గుర్తొచ్చినాయి. నాకు మనసు వాళ్ళకి బాధ లేదే, వీళ్ళకి ఆస్తుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్, సమస్యల మీద, ప్రజా సమస్యల మీద నిలబడాలన్న ఆలోచన లేదు వీళ్ళకి. గ్రామ సర్పంచులు ఈ రోజున మీకు నిజంగా ఋషికొండ కానీ మనకి దశపల్ల భూములు కానీ నిజంగా నగరపాలక సంస్థలు కనుక నిజంగా పనిచేస్తూ ఉండుంటే, గ్రామ సభలు కనుక యాక్టివ్గా ఉంటే ఋషికొండను కూడా ఏ ముఖ్యమంత్రి కూడా దొయ్యలేడు. గ్రామ సర్పంచులకి 29 రాజ్యాంగం 73-74 అధికరణం కింద, అమెండ్మెంట్స్ కింద నిజంగా కనుక వాళ్ళకి 29 విశిష్ట అధికారులు వాళ్ళు కానీ ఇవ్వగలిగితే ఋషికొండ దోపిడీ ఆగుండేది. ఈ రోజున సర్పంచులకి మాటిస్తున్నాం, మీరు ఏ బాధకైతే మీరు రోడ్ల మీదకి వచ్చారో నేను మీకు ప్రతి సర్పంచ్కి చెప్తున్నా, 13372 మంది సర్పంచులకు చెప్తున్నా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలకు అతీతంగా చెప్తున్నా,
మీరు నిలబడండి, ప్రజల కోసం నిలబడండి, గ్రామాల కోసం నిలబడండి, ఇక్కడ కాలుష్యం గురి కాకుండా కాపాడండి. కేంద్రం నుంచి డైరెక్ట్ గా మీ బ్యాంకుల్లోకి నిధులు ఇచ్చేలాగా నేను ప్రధానమంత్రి గారితో కేంద్ర నాయకత్వంతో మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటాను. మీలో ఎంతమంది ఆంధ్ర యూనివర్సిటీలు చదువుకున్నారబ్బా? మీలో చాలా మంది ఆంధ్ర యూనివర్సిటీలు చదువుకున్నారు కదా. 600 ఎకరాలు ఆంధ్ర యూనివర్సిటీ, 70 ఎకరాలు అడవి, లంగ్ కెపాసిటీ. ఇంత కాలుష్యానికి ఆ చెట్లన్నీ కూడా ఒక మనకి సిటీకి ఒక ఊపిరితిత్తులు లాంటివి. ఆ వీసీ ఏం చేస్తా ఉన్నాడంటే అవి కూడా కొట్టించేశాడు. గెడ్డలు, వాగులు నింపేశాడు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తా ఉన్నారు. మీరు ఒకసారి చూడండి, ముఖ్యమంత్రి ఎక్కడికెళ్ళినా చెట్లు కొట్టేస్తారు, చెట్టు ఒక కొడుకుతో సమానం. ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక చెట్టు కానీ 10 కొడుకులతో సమానం అని అరణ్య సూక్తం చెప్తా ఉంటుంది. నిస్సిగ్గుగా చెట్లను కూల్చేస్తాడు, పచ్చని చెట్లు కూల్చేస్తాడు. ఈ వీసీ కూడా చెప్తా ఉన్నాం. వీసీ గురించి నాకు నిన్న కంప్లైంట్ వచ్చింది. దాదాపు 1000 పోస్టులని నాకు డేటా ఉంది, 700 పోస్టులు అని చెప్తా ఉన్నారు. వీసీ చెప్తుంది 200 పోస్టులే అంటారు. సరే, నీ లెక్కే కరెక్ట్ అనుకుందాం. వీసీలే, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ లెక్కే కరెక్ట్ అనుకుందాం. ఈ 200 పోస్టులకి అసోసియేట్ ప్రొఫెసర్లు మీకు కూర్చోబెట్టి, రిటైర్డ్ ప్రొఫెసర్లు కొంతమంది ప్రొఫెసర్ ఎమెరిటీస్ అని చెప్పి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి 80,000 రూపాయలు మీకు పారితోషికమిస్తామని చెప్పి చాలా మందిని హైర్ చేసి వాళ్ళకి క్లాస్ రూములు లేవు, వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళకి వాళ్ళు కూర్చొని వాళ్ళ సొంత కార్లు వచ్చి క్లాసులు కారులో పాఠాలు చెప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితి. తర్వాత 2 నెలల తర్వాత అడిగితే ఏమైంది, మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదంటే మిమ్మల్ని ఎడ్యుకేషన్ శాఖ మిమ్మల్ని ఇంకా గుర్తించలేదు అని చెప్తే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అంటే శ్రమ దోపిడీ కూడా చేస్తున్నాడు వీసీ.